వ్యూస్ మీరు ఏ రాజకీయ పార్టీకైనా వేరే విధేయులుగానో అభిమానులుగానో ఉంటే ఈ వీడియో మీకు అర్థం కాదు దయచేసి చూడవద్దు మీరు టీడీపీ అయినా వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా జనసేన అయినా బీజేపీ అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఏవైనా సరే ఒక రాజకీయ పార్టీ పట్ల వేరే విధేయులుగా ఉంటే ఈ వీడియో మీకు అర్థం కాదు దయచేసి చూడకండి అయితే వీడియో చూడొద్దు అని చెప్పానని చెప్పేసి అసలు టాపిక్ ఆలోచించొద్దు కాదు ఆలోచించండి ఎలా ఆలోచిస్తారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అంటే ఎలా ఉంది ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఈరోజు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నారు ఆ రోజు స్కూల్స్ అన్నీ ఎలా బాగుపడ్డాయి ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ఎలా బాగుపడ్డాయి పరిపాలన అనేది ఎంత సులభతరమైంది ఊర్లో రోడ్లు ఎలా బాగుపడ్డాయి ఊర్లో ఉన్నటువంటి మం ఏమంటారు వీళ్ళు సర్పంచ్లు కావచ్చు లేదంటే వార్డు మెంబర్లు కావచ్చు ఎలా పనులు చేశారు ఏంటి అనేది జస్ట్ మీ పెద్దవారిని అడగండి అదే పెద్దవారిని అడగనట్టయితే ఒకసారి గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి ఎట్ ది సేమ్ టైం మన దగ్గర ఇప్పుడు ఎవరైతే బెస్ట్ పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో సాఫ్ట్వేర్లు కావచ్చు మిగతా మంచి పచ్చే చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఈరోజు ఇలా ఉండటానికి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి వైఎస్ రాజశేఖరెడ్డి పరిపాలించిన రెండు వేల తొమ్మిది వరకు ఈ మధ్యలో అసలు ఏం జరిగింది చంద్రబాబు నాయుడు తీసుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి వైఎస్ రాజశేఖర రెడ్డి వద్దని చెప్పి ఆపాడా లేదంటే అవి కంటిన్యూ చేశాడా అడిగి అడిగి తెలుసుకోండి ఓకే ఇక ఇప్పుడు నేను కొత్తగా ఏం చెప్పను జస్ట్ గతాన్ని మీకు పాయింట్స్ వైజ్ గుర్తు చేస్తా ఆ తర్వాత కింద కామెంట్ కూడా మీరే తెలియజేయండి ఓకే మర నేను ఒక పార్టీకి సపోర్ట్ చేసి నాకు ఇలా వద్దు ఓన్లీ కొత్తగా అసలు ఏది చెప్పను గతంలో ఏవైతేనే అవి తీసుకొచ్చి మేము ముందు పెడుతున్నా ఓకే ముందుగా జయలలిత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తమిళనాడు అసెంబ్లీ మార్చ్ ఇరవై ఐదు వీళ్ళు అన్నా డీఎంకే వాళ్ళు వచ్చేసి డిఎంకే అధికారం ఉంది ఎవరు కరుణానిధి పార్టీ వాళ్ళు వాళ్ళు ఏం చేశారు ఏదో ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి అసెంబ్లీ తర్వాత ప్రతివాదాలు అందులో నాకు తెలిసిన మంత్రి దురై మురుగన్ ఐ థింక్ సో అతను మంత్రి వచ్చి వాళ్ళని వీళ్ళని నెట్టుకుంటూ జయలలితని కొట్టి ఆమె చీరను కూడా లాగాడు చీరను ఆయన లాగాడా ఆ కొట్టేటప్పుడు పక్కకి దొలిగిందా దేవుడికి తెలియాలి జయలలిత అయితే చీర చింపుకోవాలా జయలలిత చీర పక్కకు జరుపుకోవాలా ఇది మీరు గుర్తుంచుకోవాలి ఓకే సో అప్పుడికి మా అసెంబ్లీలో ఒక మాట అంది ఆ రోజు కౌరవ సభలో నిండు సభలో ద్రౌపదిని కూడా ఇలాగే హింసించారు చివరికి కౌరవులు అంతా ఏమయ్యారు అదే మీకు కూడా జరిగింది గుర్తుంచుకోండి మరలా ఈ అసెంబ్లీని అంటూ అడుగు పెడితే ముఖ్యమంత్రిని అడుగు పెడతా అని చెప్పి శపథం చేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ముఖ్యమంత్రిగా పెట్టింది అక్కడ జరిగింది ఏంటి అధికారంలో మేమున్నాం మేము తిట్టినా తన్నినా ఎవడేం పీకలేడు మమ్మల్ని సో మేము ఆడిందాట పాడింది పాట మూసుకొని మేము చెప్పినట్టు మీరు వినండి లేదా మేము ఏది చేసినా చూస్తూ ఉండండి అని చెప్పేసి ఆ రోజు అహంకారంతో విర్రవీగర వాళ్ళు అది తట్టుకోలేకే జయలలిత బయటకు వచ్చింది శపథం చేసింది ఇక్కడ ఏ జయలలిత అపోజిషన్ కరుణేది పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ నాయకుడి గురించి ఒక మాట చెప్తా స్టాలిన్ ఈరోజు ఉన్నటువంటి నాయకుడు తన ఒక మాట చెప్పాడు అధికారంలోకి రావటానికి రాజకీయం చేయాలి కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం ఏంటయ్యా అభివృద్ధి చేయాలి పరిపాలన చేయాలి చెప్పేసి అన్నాడు ఇది కూడా గుర్తుంచుకోండి ఓకే అంటే అంత భ్రష్టు బట్టి ఉన్నటువంటి ఆ పార్టీ నుంచి కూడా ఒక ఆనిముత్యం ముత్యం వచ్చాడు ఎలా వచ్చాడు గత నేను ఎన్నసర కాక ఈయన గురించి చాలా తప్పులు తప్పులు ఉన్నారు మేబీ అయి ఉండొచ్చు నో డౌట్ అబౌట్ ఇట్ బట్ బయటకు ఎలా కనిపిస్తున్నాడు చేసిన పనులు ఎలా ఉన్నాయి ఇవి ఇంపార్టెంట్ మనకి ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయానికి వద్దాం చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరం నలభై సంవత్సరాలు రాజకీయ జీవితం కదా ఆయన గురించి మీకు తెలిసిన లేదు ఆయన గురించి ఏమన్నా తెలిసిన వాళ్ళు మీకు తెలిసినప్పుడు వారిని అడిగి చూడండి ఈ నలభై సంవత్సరాలలో చంద్రబాబు నోటి వెంట ఒక్కటంటే ఒక్క మాట అయినా సరే బూత్ మాట వచ్చిందా చంద్రబాబు ఏ రోజైనా సరే ఒక మగవాడిని తప్పుగా మాట్లాడా ఆడవారిని కనీసం కించపరిచే విధంగా కానీ లేదంటే ఏ కొంచెం తక్కువ చేసే విధంగా ఒక్క మాట అని అన్నాడా అడిగి చూడండి ఎవరినైనా ఇక చంద్రబాబు కాదు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ నాన్న రకాల మాటలు అంటూ ఉన్నారు అండ్ వైసీపీలో ఉన్న నానా రకాల మాటలు అంటూ ఉన్నారు ఇవన్నీ వెనకాల ఉండి చేపిస్తుంది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు అయ్యా టీడీపీలో మిగతా పార్టీలు లాగా బొమ్మరి ఫాదర్ లాగా ఒకవేళ పెట్టి ఇగో ఈ రెండు వేల నీకు ఏ వేలు ఇష్టం అని చెప్పేసి ఉండదు టీడీపీలో ఫ్రీడమ్ ఉండిద్ది అట్ ది సేమ్ టైం క్రమశిక్షణ అని అంటూ ఉంటారు బట్ ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అంతా ఓకే బట్ ఆ తర్వాత ఏమైందంటే ఈయన అపోజిషన్లో ఉన్నటువంటి సందర్భంలో పది సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నారు కదా అప్పుడు నెమ్మది వాళ్ళు టర్న్ అయిపోయారు లేదండి మనం కూడా ఎగ్రెసివ్గా ఉండాలి మాకు మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి మేము మాట్లాడతారు అప్పుడు ఆయన కొంచెం లిబర్టీ ఇచ్చున్నాడు ఆ లిబర్టీ కూడా ఏమైందంటే కొంతమంది వారికి తగ్గట్టుగా మార్చేసుకొని వారిని వారు పబ్లిక్ ఎలివేట్ చేసుకోవడం కోసం వాళ్ళు మిగతా వాళ్ళ మీద ఇటువంటి కామెంట్లు అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు ఈవెన్ చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క పొలిటి బీరో సమావేశాలు కావచ్చు అంతర్గతం జరిగే సమావేశాలు కావచ్చు ఇలా ఎవరైతే బయట తప్పుగా మాట్లాడున్నారో వేరే వారి గురించి వారి మీద చర్యలు సందర్భాలు ఉన్నాయి అండ్ వారిని హద్దుల్లో ఉండాలని చెప్పేసి హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి అది మీకు తెలియదు చాలామందికి అది పార్టీ అంతర్గతంగా ఉండేవి అండ్ జర్నలిస్ట్ మిత్రుకి ఈ విషయం తెలుసు ఓకే ఇక చంద్రబాబు నాయుడు కొత్తగా అధికారం కోరుకుంటూ ఉన్నాడా గుర్తింపు కోరుకుంటూ ఉన్నాడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ దేశానికి వచ్చేవాళ్ళు ముఖ్యమంత్రి ఈయన అన్న వేళ వచ్చి కలిసేవాళ్ళు కాదు భారతదేశంలో ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నవాడు ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ ఉన్నవాడు అతనయ్య చంద్రబాబు నాయుడు కలుద్దాం పద అని చెప్పేసి బిల్ గేట్స్ క్లింటన్ ఇంకా ఎంతోమంది అఫీషియల్స్ ఆయన కలిసి ఉన్నారు నీకు చంద్రబాబు భజన చేయటంలా ఉన్న విషయం మాత్రమే చెప్తున్నా కావాలంటే మీ పూర్వీకులు అడగని హిస్టరీ మీరు తీయండి మొన్నటిగా మొన్న తెలంగాణలో ఇంటర్నేషనల్ ఒక సదస్సు జరుగుతూ ఉంది ఎంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చినారు సాఫ్ట్వేర్ వాళ్ళు వారందరి సమక్షంలో కేటీఆర్ చెప్పాడు ఎస్ ఈరోజు హైదరాబాద్ ఇంత డెవలప్ అయ్యిందన్న ఇషన్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయన్నా అది చంద్రబాబు వాళ్ళ అని చెప్పున్నారు ఇదే చంద్రబాబు గురించి టీఆర్ఎస్ వాళ్ళు ఎన్నిసార్లు ఎంత దారుణంగా ఉంటారు కానీ నిజంగా మాట్లాడాల్సి వచ్చిన సందర్భంలో అంత అఫీషియల్స్ ఉన్న సందర్భంలో ఒప్పుకున్నారా లేదా తర్వాత ఈ చంద్రబాబు అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఐదు ఆ టైంలో ఆ పార్టీకి సంబంధించి పగ్గాలు చేపట్టాడు అద్దెనిదని అంటూ ఉంటారు ఆ రోజు ఎన్టీఆర్ నేడిపించాడు అందుకే ఈరోజు ఈ నేడ్చాడు అని కొంతమంది ఆల్రెడీ పోస్టులు పెడతా ఉన్నారు అది కూడా పార్టీకి సంబంధించిన విషయం అంతర్గతంగా ఎన్నో ఇబ్బందులు ఉంటూ ఉంటే అప్పుడు ఓ పక్క అశోక్ గజపతి రాజు యనమల రామకృష్ణ ఇంకా ఎంతోమంది వాళ్ళు వీళ్ళు అందరు కలగలిపి పార్టీని కాపాడుకోవాలి అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఆయన ఆ రకంగా స్టెప్ తీసుకున్న తప్ప వేరేదైతే కదా ఇది చాలా మందికి తెలియదు చెప్పినా అర్థం కాదు ఓకే వదిలేయండి ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటండి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎందుకు ఏడ్చాడు ఆయన చేసిన శబదం ఏంటి ఎందుకు ఏడ్చాడు ఏడ్చాడా ఏడిపించారా సేమ్ ఆ రోజు జయలలితని ఎలాగైతే కొడతం కావచ్చు తిడతం కావచ్చు చేస్తున్నారో ఈరోజు చంద్రబాబు కొట్టలేదు అంతే తిట్లండి లుచ్చాగాడా దారుణం అసలు నేను అంత వద్దులే కానీ ఆ నీచున్న పదాలు నోటి వద్దు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబుని కానీ లోకే అంత దారుణంగా తేడుతూ ఉన్నారండి గత కొన్ని నెలలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు తిట్టి తిడతానుగా మంత్రి పదవులు ఇచ్చింది తిడతానుగా మిమ్మల్ని గెలిపించింది ప్రజలు అంత నీచంగా తిడతారా మీరు అనొచ్చు ఏమన్నా వాళ్ళు తిట్టారు కదండి మన జగన్ అన్నారు కదండి సజ్జలు రామకృష్ణ రెడ్డి అన్నారు కదండి అని ఎవరన్నారు ఎందుకన్నారు ఎందుకు అన్నారు అవన్నీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు ఏమన్నా అన్నాడు అసలు ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి మాట్లాడతారు చంద్రబాబు యొక్క ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడతారు అదేమంటే కుప్పం వచ్చేసి ఓడిపో ఫ్రస్ట్రేషన్ ఇదిగా ఈ రకం చేస్తాడని ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి గారు కళ్ళల్లో కన్నీలు లేకుండా కన్నీలు కరుస్తూ ఉన్నాడు ఈయన అని చెప్పేసి మరలా ఏటకారంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అదేమంటే కుప్పంలో ఓడిపోయిన ఫస్ట్రేషన్లో ఏదేది ఇట్లా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అనికేదయ్యిందని చెప్పేసి అలా కొంతమంది సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయి చంద్రబాబు అని చెప్పేసి అంటారు అది ఏడుపు కాదు అంత యాక్టివ్గా ఇంకొంతమంది అంటారు చంద్రబాబు నాయుడు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ఆయన ఏడ్చారా లేదంటే వేరే వాళ్ళు ఏడిపించారా అన్నప్పుడు గతం అంతా ఒక్కసారి ఆయన తలుచుకొని ఒకప్పుడు ఎలా ఉన్నాడు అతను దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు హెమాహెమీలు చంద్రబాబుకి ఇచ్చిన గౌరవం ఏంటి ప్రపంచంలో ఉద్దండులు మేధావులు ఏ రకంగా చంద్రబాబు నాయుడికి గౌరవం ఇచ్చారు అటువంటి వ్యక్తిని ఈరోజు లుచ్చాగాడు ఒక బచ్చాగాడు అసలు వాడు అనకూడదు కానీ నాకు ఇంత కోపం ఎందుకు వస్తుంది అంటే అండి నోరుంద కదని చెప్పేసి ప్రతిఓడు నీచత నీచ కదెడతా మొదలు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడిని ఏమంత ఇది అసలు అభివృద్ధి చేయడం ఆయన ఆయన చేసింది తప్ప నేను మరలా ఇదే నేను టీడీపీకి అసలు అభిమానే కాదు నేను ఏ రాజకీయ పట్టే అభిమానే కాదు కానీ వ్యక్తులకి అభిమాని నేను గతంలో కూడా చెప్పా చంద్రబాబుకి అభిమాని డెవలప్మెంట్ అంటే పిచ్చి కాబట్టి ఆయనకి వైఎస్ఆర్కి అభిమాని ఎందుకంటే నమ్మినోళ్ళని చక్కగా చూసుకుంటాడు కాబట్టి ఇలా కొంతమంది పేర్లు నేను చెప్పున్నాను సో ఇప్పుడు మరలా క్లారిటీ ఎందుకు ఇచ్చినాను ఇదిగో ఈ వీడియో అంతా టీడీపీ వ్యక్తిగత చేస్తానని చెప్పేసి కొంతమంది అనుకుంటారు తింటే కామెంట్ కూడా పెడతారు అందుకోసం చెప్తాను పవన్ కళ్యాణ్ కూడా గతంలో మీరు అబ్జర్వ్ రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పాడు మేము పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయి ఆంధ్రప్రదేశ్కు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావాలి ముఖ్యమంత్రిగా అది చంద్రబాబు వాళ్ళే సాధ్యం అని చెప్పేసి మద్దతు ఇచ్చాడు లేదా బట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేటప్పటికీ నా నమ్మకం వమ్ము చేశారు వీళ్ళు మొత్తం భ్రష్టు పెట్టారు అధినేతని పవన్ కళ్యాణ్ అన్నాడు కదా మీరు నిజ కదా మీరు అంటారేము రాజకీయంగా కొన్ని మాటలను ఉన్నాడు కానీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్కి బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు మీరు అడిగి చూడండి చంద్రబాబు నాయుడు అంటే పవన్ కళ్యాణ్కి ఇప్పటికీ ఇష్టం అభిమాను అడ్మినిస్ట్రేటర్గా నేను రాజకీయాల గురించి మాట్లాడాను సో ఈరోజు కూడా నేను మాట్లాడుతున్నాను కూడా అదేనండి చంద్రబాబు అనేబడే వ్యక్తి అభివృద్ధి 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 అని చెప్పేసి ఎంత బెస్ట్ చేస్తాడో ఆయన హయాంలో ఆ అభివృద్ధిని కళ్ళారా చూసిన వాళ్ళకి తెలిసిద్ది ఆయన హయాంలో చదువుకొని మంచి ఉద్యోగాలు పొంది విదేశాల్లో గొప్పగా ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిద్ది ఆయన హయాంలో రాజకీయంగా ఎదిగిన వాళ్ళకి తెలుస్తుంది ఈరోజు తమిళ సీతారాం గారు స్పీకర్ ఆయన గురించి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడున్నారు ఆయన మా హయాంలో మంత్రి కూడా చేస్తున్నారు బట్ ఆయన ఎలా ఉంటారని మాకు తెలుసు కానీ ఈరోజు ఆయన స్పీకర్గా ఉండి కూడా ఇంత జరుగుతూ ఉంటే నన్ను మాట్లాడిచ్చే ఇది కూడా లేకుండా మైక్ కట్ చేశారు మరి ఆయన ఎందుకు అలా మరి అంటే ఆయన ఆత్మవిమర్శ చేసుకోవడం ఇక్కడ కూడా ఒక మాట తప్పుగా మాట్లాడాలి ఇదే స్పీకర్ తమిళనాడు సీతారాం గారు ఒకటి సందర్భంగా నోరు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఎంతమంది నీ రకాలుగా నోరు జారుతూ ఉన్నా తాను మాత్రం నోరు జరగకుండా ఉన్నందుకు ఈరోజు ఆయన కళ్ళ వెంట ఆ రకం నీళ్ళు వచ్చాయి కారణం నేను ఎవరిని పల్లెత్తు ఒక మాట అనలేదు నన్ను నా కుటుంబాన్ని ఇంత దారుణంగా మాట్లాడుతున్నానని చెప్పేసి బాధ అవన్నీ తలుచుకుని ఈ రకంగా చివరికైనా శపథం ఏంటి అసెంబ్లీలో మరల అడుగు పెడితే ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఇచ్చే నిర్ణయం మీద అయి ఉంటుంది దట్ మీన్స్ మరలా ముఖ్యమంత్రిగానే అడుగు పెడతా లేదంటే ఇంక వద్దు అంతే కదండి ఎందుకంటే పూలు అమ్మించడం కట్లు అమ్ముకోలేం కదా సామెత అంటూ ఉంటారు అరే నిన్ను గొప్పగా చూసుకున్నటువంటి ఆ అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు గొప్పగా చూసుకున్నారు అధికారులు ఉన్నప్పుడు గొప్పగానే చూసుకుంటూ ఉన్నారు ఎవరు ప్రజలు కావచ్చు ప్రతిపక్షంలో వాళ్ళు కావచ్చు గౌరవం అన్నది గొప్పగా కేసిన తేపటి గౌరవం ఉందా తను ఈరోజు అది ఉందా అసలు అడు గడుగున అవమానాలు అడు గడుగునే కించపరచాలి అంత నీచంగాను అసలు అధికారం ఎంత చేతిలో ఉంటే మాత్రం ఇంత దారుణంగా నేను చెప్తున్నానండి ఇంత దారుణంగా నేను ఏ రోజు ఎక్కడ చూడలేదు మీరు టీఆర్ఎస్ తీసుకోండి ఇక్కడ తెలంగాణలో వాళ్ళు అధికారంలో ఉన్నారు ఇంత దారుణంగా వాళ్ళు అసెంబ్లీలో ప్రవర్తిస్తూ ఉన్నారా ఇంత దారుణంగా అసెంబ్లీలో తిడతా ఉన్నారా ఎందుకు మరి ఈరోజు అట్లా ఉంది ఏపీలో అన్నప్పుడు వాళ్ళకి తెలియాలి ఆ రోజు జయలలిత ఎందుకు అంత ఇబ్బంది పడింది ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇబ్బంది ఇంత ఇబ్బంది పడ్డాడు అన్నప్పుడు గతం ఒకసారి మీరు అంత కూడా చూస్తే అసలు విషయం ఏంటో మీకు తెలిసింది చివరిలో కంక్లూషన్లో ఒక మాట చెప్తా చంద్రబాబు ఇంకా అధికారం కోరుకుంటే గుర్తింపు ఎవరైనా అనుకుంటే అంతకుమించిన అమాయకత్వం కొట్టు ఉండదు గతంలో ఏ ముఖ్యమంత్రి చెందినంత హుందాగా రాజకీయం చేశాడు డెవలప్మెంట్ చేశాడు పరిపాలన చేశాడు ఏది పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల నాలుగు మధ్య ఇక ఇప్పుడు మన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అలానే ఈవెన్ ఆయన ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో కూడా కేంద్రంలో ఆయన ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ వచ్చినా సరే ఆయన వదులుకున్నాడు ఎందుకంటే నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమని చెప్పేసి ఈ విషయం చాలామంది తెలియదు తెలిసిన ఒప్పుకోరు ఎందుకంటే చంద్రబాబు అన్న టీడీపీ అయినా వాళ్ళకి నచ్చదు ఒకవేళ చంద్రబాబు నచ్చినా సరే టీడీపీ అంటే పడదు కాబట్టి సో ఇవి ఇవే వాళ్ళ మనస్సాక్షి తెలుసు ఏ కేవలం ఆయన గుర్తింపు కోరుకొని కాదు నా రాష్ట్రం బాగుండాలా డెవలప్మెంట్ బాగుండాలి నన్ను ఈరోజు ఎన్నెండుసారి తిట్టుకోవచ్చు కాక రేపు రోజు డెవలప్మెంట్ అనేది వాళ్ళు చూస్తారు కలరని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు గతంలో ఆ రోజు బషీర్ బాగా దగ్గర కాల్పులు జరిగాయని చెప్పేసి చాలామంది తప్పు పెడుతుంటారా అండి ఆ రోజు ఎందుకు జరిగింది ఏం జరిగింది ఆ రోజు ఉన్న తెలుసు ఆ రోజు కరెంట్ ఛార్జీలు పెంచింది ఎంతండి ఈరోజు ఛార్జీలు పెంచుతుంది ఎంత అండి రూపాయలు రూపాయలు పెంచుతున్నారు ఈరోజు ఆ రోజు అని పెంచి కొన్ని పైసలు దానికి అంత ఇది చేశారు రాజకీయంగా ఆ రోజు ఇంత దారుణంగా బ్లేమ్ చేశారు ఆయన సో ఆయన ఆ రోజు కాలుపులు తప్పే ఆయన అలా చనిపోయిన వాళ్ళకి నిజంగా ఇప్పటికి నాకు బాధగా ఉంటుంది అయ్యో అలా జరగకుండా ఉండాల్సిందని చెప్పేసి నేనేమంటాను రాజకీయం అన్నది ఎంత వరస్ట్గా తయారీ చవటం కోసం ఇదిగో ఈరోజు చంద్రబాబు నాయుడు పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధ కరెంట్ వంటి దిక్కుమైన రాజకీయమే ఒక కారణం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇది అర్థమయ్యి అర్థంగా నేను మరలా సింపుల్గా చెప్తాను చూడండి నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎంతో హుందాగా గొప్పగా గర్వంగా ఉన్నటువంటి నన్ను ఏ రోజు పల్లెత్తు ఒక మాట అన్నటువంటి నన్ను నా కుటుంబాన్ని అత్యంత నీచాత నీచంగా మాట్లాడుతున్నటువంటి ఈ సభలో నేను రాను రాలేను ఇది కౌరవ సభ మర్యాద లేని సభ ఇటువంటి సభ నాకు వద్దని చెప్పేసి ఆయన ఈరోజు బయటకు వచ్చాడు ఆ రోజు జయలలిత అలాగే బయటకు వచ్చింది మరి మారాల్సింది ఎవరు మార్పు ఎక్కడ రావాలి కింద కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి నేను ఎక్కడ ఏది కొత్త చెప్పలో ఉన్నది ఉన్నట్టుగానే నేను చెప్పా చంద్రబాబు నాయుడు అనే పర్సన్కి కొత్తగా అధికారము గుర్తింపు రావాల్సిన అవసరం లేదు ఆయన గుర్తింపు బ్రహ్మాండంగా ఉంది ఓకే ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తుకు వచ్చే వారిలో ఓ ఎన్టీ రామారావు ఓ చంద్రబాబు నాయుడు ఓ వైఎస్ఆర్ అన్న వేలో గుర్తింపు వచ్చింది ఆయనకి చాలు ఇంకెంత కొంచెం గుర్తింపు అవసరం లేదు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు సారీ కింద కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి ఈ రోజు జరిగింది దాన్ని బట్టి మీకేం అర్థమైంది ఈ వీడియోలో మీకు అర్థమల్సింది అర్థమైందా లేదా అండ్ నిజాలు ఏంటి అని